గాంధీ చేశాడు, చదివా, కానీ ఇంకా సరళంగా ఉండాలి అనేది నా కోరిక. మా అమ్మాయే కదా అని, ఏమో నువ్వు చేస్తావా అన్నారు. అంకుల్ అంది ఆశ్చర్యంగా, ఏం బాగుంది నువ్వు చేయన్నా. ఆ అమ్మాయికి పని చేయడానికి 24 గంటలు చాలక ఆ పుస్తకంలో ఇంకొక అదనంగా పెట్టి 25 గంటలు రాసింది. ఎందుకు చేయలేదు ఇది, చేస్తానే అనుకున్నా. సరే, ఇది ఎంత సరళంగా చేశామనేది నేను చెప్పడం కాదు, చదివితే అర్థమవుతుంది. దానికి ఒక ముందు మాట చిన్నది, నేను ఎందుకు వేయాల్సి వస్తుందో చెప్పాను. ముందు మాట రాసినందుకు మా మిత్రుడు ఒక ఆయన, నువ్వు మార్చి పుస్తకాన్ని ముందు మాట రాస్తావా అన్నాడు. నేను దానికి రాయలేదులేయా, నా బాధ చెప్పుకున్నాను అన్నా. ఏమైనా నీకు ఎంత సాహసం అన్నాడు. లేదా నిన్న రాత్రి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, అది నువ్వే రాయాలన్నాడు అన్నా. ఫోన్ చేయటం ఏంటన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ తెలిసింది నాకు చేశాడు, నేనేం చేయనన్నా. నా కథ అయిపోయింది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని వాళ్ళిద్దరు కలిసి మనకు చూపిస్తారు. అది అయిన తర్వాత మొదటి ప్రతి, మనందరికి తెలుసు పంచాయతీ నిర్మల పంచాయతీ కృష్ణమూర్తి, వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంది, మొదటి ప్రతి అమ్మాయికి ఇస్తారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆతూరు రామయ్య గారు నాతో 4 సార్లు అసెంబ్లీలో ఉండటం జరిగింది. నేను 5 సార్లు అసెంబ్లీ ఉన్నాను. ఇలా సోమేశ్వరరావు గారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రమ్మన్నందుకు నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పుస్తకం ఎప్పుడో కార్ల్ మార్క్స్ అనేటువంటి పెద్దలు రాసినటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి విషయాన్ని మళ్ళా ఒకసారి మన అందరికీ దృష్టికి, వాళ్ళు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తే ఈ పుస్తకం మనందరికీ ఉపయోగపడుతుంది. మనందరం ఈ వ్యవస్థ మార్పుకి సంబంధించి ఆలోచించాలి అని ఆలోచింపచేసేదిగా ఈ పుస్తకం ఉంది. నిజంగానే మనం పుట్టాము పెరిగాము అనేటువంటి దానికన్నా పుట్టిన తర్వాత పెరుగుతూ పెరుగుతూ మనం ఏం చేసామనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. ఆ విధమైనటువంటి ఆలోచనని రేకెత్తిప్పించజేసేటువంటి ఈ పుస్తకాన్ని సోమేశ్వరరావు గారు మనకు అందించడం, విశ్వేశ్వరరావు గారు మనకు అందించడం ఎంతో ఆనందదాయకమైనటువంటిది.
ఇలా కమ్యూనిస్టు అంటే దేశానికి కాదు ప్రపంచానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని అందించినటువంటి ఆ సిద్ధాంత కర్త అనేటువంటి అర్థం వస్తుంది. కమ్యూనిస్ట్ అంటేనే తన సొంతం కోసం కాదు, తన కోసం కాదు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అందరి కోసం అనేటువంటిది, ఈ వ్యవస్థని సక్రమమైనటువంటి మార్గంలో రాణింపజేయటందుకు సృష్టించబడినటువంటి యంత్రం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం యంత్రంలాగా పనిచేస్తే తప్ప ఈ వ్యవస్థలో మార్పు రాదు అనేటువంటిది మేము భావించాం. ఆనాటి పెద్దలు ఆ కార్ల్ మార్క్స్ కావచ్చు, లేదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి లెనిన్, స్టాలిన్, మావో ఇటువంటి మహానాయకులు ఆ పద్ధతుల్లో ఆ దేశాల్ని దేశాల్లో మార్పుని తీసుకొచ్చినటువంటి వాళ్ళు, ఇలా ప్రపంచాన్ని మార్చడానికి కావాల్సినటువంటి జ్ఞానబోధిని ఈ పుస్తకం అని నేను భావిస్తున్నాను. ఈ మంచి పుస్తకాన్ని మనకు అందించినటువంటి విశ్వేశ్వరరావు గారికి, దీన్ని ఈ డిజైన్ కానీ ఈ రాతని మార్పు చేసినటువంటి ఉమాగారు కానీ వీళ్ళందరూ కూడా మనకెంతో జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఇంకా ఈ వ్యవస్థ మార్పు కావాల్సినటువంటి హిస్టరీని, చరిత్రని, సిద్ధాంతాన్ని మనకు అందించడానికి వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆ విధమైనటువంటి విషయంలో మనందరం కూడా సోదరులు అందరికి వందనాలు. ఇది ఆయన ఇట్లా మనం ఒకటి వేశాము, మీరు నర్సయ్య గారు వచ్చి ఆవిష్కరించాలి ఆయన కోరిక. విశ్వేశ్వర గారు కాదు, శ్రీశ్రీ విశ్వేశ్వర. నేను ఈ మధ్యకాలం ఇక్కడ రావటం లేదు, మాట్లాడటం లేదు, చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంది. పాత ఏదన్నా ఉంటే నెపరేసుకోవడానికి ఆ రెఫరెన్స్ చూసుకోవటం తప్ప పూర్తిగా తెలియని స్థితిలో నాకు అంత ఆరోగ్యం బాగలేదు. అయినా తప్పుడు తెలిసిన వాళ్ళు మా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సభ్యుడు రాక తప్పదు అని వచ్చాను. ఎక్కువగా మాట్లాడలేను కదా, నీకు తోచిన రెండు మాటలు చెప్పండి చాలు అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు మాటల కంటే టూ ప్లస్ టూ నాలుగు మాటలే అని చెప్పాలని ఉంది. కానీ అయితే సందర్భం ఏమిటంటే మార్క్స్ ఎంగిల్స్ ప్రణాళిక ఇది, అదే కమ్యూనిస్ట్ ప్రణాళిక, మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక మార్క్స్ ఎంగిల్స్ ప్రణాళిక, వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ప్రణాళిక. అయితే వాళ్ళిద్దరూ ఒప్పందంగానే ఇది మార్క్స్ ప్రణాళిక మార్క్స్ అని అంటారు జనరల్గా, కానీ మార్క్స్ ఎంగిల్స్ రాసినట్టు మమ్మల్ని కూడా ఉన్నాయి. దీనికి ముందు రెండు వందల ఏళ్ళ కిందట అప్పుడు ఆ సందర్భంలో ప్రపంచ కమ్యూనిస్ట్ లీగ్ మీటింగ్లో వాళ్ళు కార్యవర్గ మీటింగ్లో ఈనాటి పరిస్థితికి మనం యూరప్లో మనం కార్మికులు పారిశ్రామికుల యొక్క స్థితిని వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యాలని గురించి ఒక నివేదిక రాస్తే మంచిది, ప్రణాళికగా ఉంటే మంచిది అని వాళ్ళని కోరారు. దానికి ఏంగిల్స్ ముందుగానే కమ్యూనిస్టు సూత్రాలు అని కొన్ని రాశారు, రాసి చూశారు మార్క్స్ కూడా. ఇద్దరు కలిసి దాని మీదట కలిసి ఇంకా కొంచెం డెవలప్మెంటు ఆయన రాసి సూత్రాల్లో
కొంచెం సవరించి భాష ఇన్ని కూడా చూసుకొని చేశాం. అందువల్ల ఇద్దరు దానికి మూలం మూల కమ్యూనిస్టు సూత్రం, తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక ఇది వచ్చింది. కానీ ఇప్పుడు నేను అనుకున్న తర్వాత నాకు ఆలోచించాను, విశ్వేశ్వరరావు అనువాదం అని చెప్తున్నాడు, అనువాదం అంటే ఇది ఎంత అవసరమా ఇప్పుడు, ఇప్పటికే ఉన్నాయి కదా అని అనుకుంటాను. అనుకుంటే నేను కొంచెం మైండ్లో రెఫరెన్స్ రెఫర్ చేసుకుంటే, మా చిన్నతనంలో మాకు లీడర్లుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మహామహులు, వాళ్ళ పుస్తకాలు చదవటానికి వెంటబడేవాళ్ళు. అంటే ఫోర్త్ ఫారం ఫిఫ్త్ ఫారం అట్లా ఉన్నప్పుడే వెంటబడే వాళ్ళు పుస్తకాలు ఇచ్చి ఆఫీసులు. ఏమిటనేది కమ్యూనిస్టు ప్రణాళిక అని చూస్తే ఇప్పుడుది కాదు అని తెలియదు, చూసింది ఇప్పుడు కమ్యూనిస్టు ప్రణాళిక కాదు, ఇది కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, ఇది విశ్వజనీయమైంది, ప్రపంచానికి ఉపయోగపడేది, ఇది ప్రపంచానికే వర్తించేటువంటి ప్రణాళిక అనేది మాకు అర్థం. అయితే ఆ ప్రణాళిక మేము పుస్తకం తులసి చూసిన పుస్తకం కమ్మపాటి సీనియర్ చేశారు. ఆయన సాహితీవేత్త, సైద్ధాంతిక మంచి పట్టు ఉన్నటువంటి గొప్ప నాయకుడు కమ్మపాటి సీనియర్. ఆయన ఇప్పుడు ఇందులో ఉండే కాదు, ఆనాటి పరిస్థితులు ఇంకా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ ప్రణాళిక గురించి రాసినటువంటి వాళ్ళ ముఖ్యమైనటువంటి వాటన్నింటిని కూడా కూర్చి వివరంగా అయితే పెద్ద పుస్తకం రాశారు ప్రణాళికను. మేము మాకు ఈ చదువుతామంటే ప్రణాళిక గులకరాళ్ళుగా ఉన్నాయి. ఒకటికి రెండుసార్లు ఆ ఓపిక తెచ్చుకొని చదివేవాళ్ళు చిన్నప్పుడు, చదివితే ఏమో పెద్దగా అర్థమయ్యేటట్లేదు. సరే మా నాయకులకి ఏం చెప్పిన తర్వాత చెప్పాం, సీనియర్ కూడా ఉన్నాడు ఇప్పుడు, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆయన క్లాసులకు కూడా వెళ్ళేవాడిని, అడిగితే చదవంగా చదవంగా వస్తుందిలే చదువు అన్నాడు ఆయన. చదవంగా చదవంగంటే అప్పుడు వేపకూడ చేదు తిన్నంగా తిన్నంగా బెల్లం అవుతుందని అంటారు కదా, అట్లా అన్నాడేమోనే అనుకొని చదువుకునేవాడు మొదలు పడేసాం. మళ్ళీ కొన్నాళ్ళకి రాచమల్లు రామచంద్రరెడ్డి గారు ఇది సరళంగా ఉండాలనేటువంటి దాంతో రాశారు. ఆయన సోవియట్లో అనువాదకుడు ఉన్నారు, అక్కడ సాహితీ ప్రగతి ప్రచురణ